రఘురామకృష్ణరాజు రచ్చబండ ప్రెస్ మీట్లు పెడుతున్నారని వాటిని ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం వాటి వెనక కుట్ర ఉందని రాజద్రోహం కేసులు పెట్టేసింది. ఆయన పుట్టినరోజు నాడే అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించినా ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సరికదా, మరి రోజు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక ఎంపీగా సస్పెండ్ చేసినా ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారట. మరి రఘురామను అడ్డుకునే నేత వైసీపీలో ఉన్నాడా? వాచ్ ది స్టోరీ. బయటకు ఎన్ని అనుకున్నా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన రాజకీయ భవిష్యత్తు కోసం కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఒకవేళ అనుకున్న అంచనాలు తప్పి తన మీద అనర్హత వేటు పడితే నర్సాపురానికి ఉప ఎన్నికలొస్తే ఏం చేయాలన్న దాని మీద ఆయనకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఉందని చెబుతున్నారు. ఉప ఎన్నికలు అనివార్యమైతే రఘురామకృష్ణరాజు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు అంటున్నారు. అలాగైతేనే ఆయనకు విపక్ష కూటమి మొత్తం నుంచి మద్దతు దక్కుతోంది అంటున్నారు. దానికోసం ఆయన పూర్వ రంగాన్ని ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్నారన్నది తాజా కబురుగా ఉంది. ఇక జగన్ విషయంలో రఘురామకృష్ణరాజు తగ్గేదే లేదంటున్నారు. ఈ విషయంలో తాను ఎందాకైనా అని కూడా అంటున్నారు. ఆయన మీద అనర్హత వేటు వెయ్యాలని వైసీపీ కోరుతోంది. ఈ రోజుకు కేంద్రం నుంచి మొదటి పరిష్కారం వైసీపీకి ఏంటి అంటే రఘురామకృష్ణరాజును ఇంటికి పంపించేయడమే అంటారు. ఆ తర్వాతనే విభజన హామీలు, ప్రత్యేక హోదా అయినా మరేదైనా అని కూడా చెబుతారు. అంటే ఒక్క రఘురామకృష్ణరాజు కోసం మొత్తం పార్టీని, తనను కూడా ఒడ్డి మరీ అవతల వైపు బలంగా నిలబడ్డారు జగన్. అందువల్ల రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు కాబట్టి రఘురామకృష్ణరాజు మీద వేటు పడినా పడొచ్చు అంటున్నారు. ఇదే జరిగితే తుడకొట్టి మరీ జగన్ మీద గెలవాలని రాజుగారు ఆశపడుతున్నారు. మరోవైపు రఘురామకృష్ణరాజుకు టీడీపీ గట్టి మద్దతుదారు అన్న సంగతి తెలిసిందే. ఇక బీజేపీతో ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్నాళ్లుగా ఆయన మీద వేటు పడడం లేదు అంటారు. అలాగే జనసేనతో కూడా మంచి అనుబంధం ఉంది. అయితే టీడీపీ తరపున ఆయన నిలబడితే మద్దతుకు బీజేపీ జనసేన ముందుకు రాకపోవచ్చు. దాంతో ఆయన ఇండిపెండెంట్ గానే పోటీ చేయాలనుకుంటున్నారు. అన్ని విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన బరిలో ఉండి జగన్ ఏ అభ్యర్థిని నిలబెట్టినా ఓడించాలని చూస్తున్నారంట. ఒక విధంగా రఘురామకృష్ణరాజును ముందు పెట్టి జగన్ ని తొలిసారిగా ఓడించడానికి విపక్షాలు ముందస్తు అవగాహనతో ఉన్నాయని కూడా చెప్పాలి. ఇక్కడ ఇక రఘురామకృష్ణరాజు మీద వేటు అని డిమాండ్ చేస్తూ వస్తున్న వైసీపీకి నర్సాపురంలో సరైన క్యాండిడేట్ ఉన్నారా అన్నదే ప్రశ్న. మాజీ ఎంపీ గంగరాజు ఫ్యామిలీని బీజేపీ నుంచి వైసీపీలోకి రప్పించినా వారు ఈ ఉప ఎన్నికలో నిలబడతారా అన్నది కూడా చూడాలి. ఇక రఘురామకృష్ణరాజుకు మంచుకో చెడ్డకో బాగానే పొలిటికల్ ఫోకస్ వచ్చింది. దీంతో ఆయన మీద సరైన వారే బరిలో ఉండాలి. దాంతో కాపులకు టికెట్ ఇస్తారన్న ప్రచారం ఉంది. మరి అలా చూసుకుంటే కొత్తపల్లి సుబ్బరాయుడు వంటి వారున్నారు. మరి ఆయన ఎంతవరకు పోటీ ఇస్తారో కూడా చూడాలి. ఇక వచ్చే ఏడాది ఉప ఎన్నిక జరగనుందని అంటున్నారు. అప్పటికి జగన్ సర్కార్కు 3 ఏళ్ల పాలన పూర్తవుతోంది. మరి ఆనాటికి యాంటీ ఇంకెబెన్సీ ఏర్పడితే వైసీపీకి పొలిటికల్ గా ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. మొత్తానికి జగన్ని విడిగా ఓడించలేమని భావిస్తున్న విపక్షాలను కలిపే వారధిగా సారధిగా ఈ ఉప ఎన్నికల ద్వారా రఘురామకృష్ణరాజు ముందుకొస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.